డిఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వేంపల్లి గ్రామ పంచాయతీలో అట్టహాసంగా విత్తన చెనక్కాయల పంపిణీ కార్యక్రమం చేసిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. రావేల కండ్రిగ గ్రామంలో గొంతు కోసి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద వామపక్షాల నిరసన. రాష్ట్రంలో కరోనా వైరస్ కన్నా విద్యుత్ బిల్లులు చూస్తేనే ప్రజలు భయపడుతున్నారు. సిపిఐ సిపిఎం నాయకుల ఆవేదన. ఏడు సంవత్సరాల చిన్నారిచే గదిని శుభ్రం చేయించి బాల కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ఆత్మకూరు పోలీసులు. డాక్టర్ సుధాకర్ పై దాడి చేసిన పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. వామపక్షాల డిమాండ్. అట్టహాసంగా రైతులకు వేరుశనగ కాయల పంపిణీ కార్యక్రమం. మదనపల్లి రూరల్ మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ సచివాలయ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ 2014లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు కళ్ళబొల్లి మాటలతో అబద్ధాలు చెప్పి గద్దెనెక్కాడని, రైతులపై చిన్నచూపు చూస్తూ వారికి సకాలంలో వేరుశనగ కాయలను ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతుల కోసం అహర్నిశలు కష్టపడుతూ వారికి రైతు భరోసా కింద నిధులను విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన కొనియాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద 17వ తేదీన ప్రతి రైతుకి 5500 అకౌంట్లు జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 656,000 మంది రైతులకు నగదు జమ చేయడం జరిగిందన్నారు. టెక్నికల్ సమస్యల వల్ల ఇంకా జమ కాని రైతులు ఉంటే వారికి నెల రోజులు టైం పొడిగించమని, అటువంటి రైతులు వ్యవసాయ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లీలామాధవి, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. 2014లో 600 తప్పు హామీలు ఇచ్చి మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు హామీలు ఇచ్చి అప్పుడు ముఖ్యమంత్రి అయినారు. అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న కూడా నేను ముఖ్యమంత్రి కావాలా, నేను ప్రజలకు మంచి చేయాలని చేసే తపన. ఆయన అయితే ఆ రోజు 600 అబద్ధాలు చెప్పలేదు. నేను చేయబోయేది ఏది కూడా నేను అబద్ధం చెప్పాను. నేను ఏదైతే చేస్తానో అదే చెప్తానని చెప్పిన దానికి ఆ రోజు 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అదే ఈరోజు 2019 వచ్చేటప్పటికి ఏదైతే పాదయాత్ర చేస్తూ మీ అందరి కష్టాలు నష్టాలు తెలియజేసుకుంటూ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ఏదైతే నేను చేస్తానో, నేనైతే ప్రజలకు ఎప్పుడు సేవ చేస్తాననే మాట చెప్పింది. ఈరోజు మనకు ఈరోజు ఇదంతా అమలు పరిచే విధానం. ఎవరు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంటే ఒక సంవత్సరం లోపల ఏదైతే ఇన్ని మాట ఇచ్చి మేనిఫెస్టోలు అయితే ఏదైతే నేను రైతులకు అండగా ఉంటానో, నేనైతే ఏదైతే రైతు భరోసా 13,500 రూపాయలు సంవత్సరం చొప్పున 5 సంవత్సరాలు మీకు ఇస్తాను 47.5 అని చెప్పి మాట చెప్పిన ఘనత ఎవరన్నా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీరు అందరూ తెలియజేసుకోవాలి. ఏదైనా మాట చెప్తే తన తండ్రి కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళా 2009లో ముఖ్యమంత్రి అయినారు. మన అందరూ దురదృష్టం, ఆయన చనిపోవడం జరిగింది. అదే తన తొడుకుగా 10 ఏళ్ళు ఆయనకు ఎవరు కూడా ముఖ్యమంత్రి కానంటే విధానాలుగా నాయకులంతా ఇబ్బంది పెట్టిన ప్రక్రియ. ఈరోజు మీ అందరూ సొల్లని జీవులతో, ఈరోజు మీ సొల్లని ఆశీస్సులతో 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. ఎందుకు? ఒక నమ్మకం ఒక నాయకుడి పైన. తన తండ్రి ఏం చేశారో ఆ పని తన కొడుకుగా చేస్తారని చెప్పి మీరందరూ నమ్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు.
మమ్మల్ందరూ ఎంపీ ఎమ్మెల్యేలే చేశారు మిగతా నన్ను ఎంపీగా చేశారు ఆ నమ్మకంతోనే ఈ రోజు మేమందరం మీకు పని చేస్తున్నాం ఏది మాట ఇస్తా ఉన్నామో ఆ మాట మీద ఉన్నాం ఎక్కడ కూడా తప్పు చేయడం లేదు ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే పెట్టుబడి సాయంగా రైతులకి వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందుగానే ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 5,500 రూపాయలు మొన్న 17వ తారీఖున ఒకే ఒక పట్టణ నొక్కడంతో సుమారుగా మన జిల్లాలో 456,000 మంది రైతులకి ఈ పెట్టుబడి సాయం అనేది వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయటం అనేది జరిగింది. అదే కౌలు రైతులు కానీ ఏనా భూములు ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి 7,500 చొప్పున వేయటం అనేది జరిగింది. సో ఎవరైనా సరే ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ సరిగ్గా డీటెయిల్స్ లేక కానీ ఎవరికన్నా పడకపోతే ఇమ్మీడియట్ గా మీరు వ్యవసాయ ఆఫీసులోకి వెళ్ళి ఎందుకు పడలేదు లేకపోతే అకౌంట్ తప్పుందా లేకపోతే డబ్బులాండ్ లో తప్పుందా ఎక్కడైతే తప్పుంది చూసుకొని మీరు అది రెక్టిఫై చేసుకున్నట్లయితే మీకు ఆ అమౌంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఇంకొక 4 రోజులు కూడా టైం ఇచ్చారు ఎక్కడన్నా ఎవరికన్నా రాకపోతే కనుక వాళ్ళు కూడా వచ్చి నమోదు చేసుకోమని చెప్పి. సో ఇది భవిష్యత్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చేటదని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఎవరికన్నా ఒకటి రాకపోతే మాత్రం మీరు వ్యవసాయ ఆఫీస్ లో మీరు ఒకసారి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఎందుకు రాలేదని చెప్పి చూసి ఏ డాక్యుమెంట్ కావాలో ఏం కావాలనేది ఒకసారి చూస్తారని చెప్తాను. సో ఇది ఈ 5,500 అనేది ఇప్పుడు ఖరీఫ్ సీజన్ లో మనం వ్యవసాయం చేసుకోవడానికి ఇప్పుడు నేను 2-3 చోట్ల వెళ్తే కూడా ఏది ఎంతమంది వచ్చారు విత్తనాల కోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పెట్టుబడి సాయం ఇచ్చారు కదండి డబ్బులు మా చేతిలో ఉంది అందుకని కొనుక్కోడానికి వచ్చామని అన్నారు. సో అంతకుముందు అయితే అప్పు కోసం వెళ్ళాలి అప్పు కోసం వెళ్తే వాళ్ళు ఇస్తే కొనుక్కునేవాడు లేకపోతే లేదు లేదా విత్తనాలు కూడా సాగించుకునే టైం ఉండేది కాదు మాకు. కానీ ఈసారి ముందుగానే ఇచ్చారు కాబట్టి ముందుగానే విత్తనాలు కూడా ఇచ్చారు. ఎప్పుడు ఈసారి ప్రతిసారి కూడా మేము జూన్ నెలలో ఇచ్చేవాళ్ళం లేదా మే నెల ఆకలి 28వ తారీఖు 30వ తారీఖు ఎప్పుడు ఇచ్చేవాళ్ళం. కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు అన్నారు రైతుకి వర్షాలు పడక ముందే ఇవ్వండి ఎండలుగా ఉన్నప్పుడే ఇవ్వండి విత్తనాలు రెడీ చేసుకొని విత్తనాలు రెడీ చేసుకొని విత్తన శుద్ధి చేసుకొని పెట్టుకుంటారు ఎప్పుడు అవసరం రాగానే అప్పుడు వాళ్ళు విత్తుకుంటారు అంతేకాని మీరు ఎప్పుడో లేట్ గా ఇవ్వద్దు అని చెప్పారు. దానివల్ల మనం ముందుగానే మే నెల 18వ తారీఖునే ఈసారి మనం డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. దళిత కుటుంబానికి చెందిన డాక్టర్ సుధాకర్ పై దాడి చేసిన పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని వామపక్ష పార్టీ నాయకులు స్థానిక అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుధాకర్ మాస్కులు శానిటైజర్లు లేవని ప్రశ్నించడంతో అతనిపై దాడి చేసి చేతులు కాళ్లు కట్టేసి ఒక ఉన్మాదిలాగా ఆటోలో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సిగ్గుచేటని వారు దుయ్యబట్టారు. ఆనాడు పాదయాత్రలో దళితులకు మాయమాటలు చెప్పి ఎస్సీలకు ఎస్టీలకు సప్లై నిధులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈనాడు దళితుల పట్ల చిన్నచూపు చూస్తూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడడం సీఎం చేతగానితనమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని దళితుల భూములపై కన్నేసి గుంటూరు జిల్లా విశాఖపట్నం ఇతర ప్రాంతాలలో వారి భూములను లాక్కోవడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని వారు వాపోయారు. సుధాకర్పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు యమల సుదర్శన్, గుండా మనోహర్, మల్లెల మోహన్, రమేష్, సిపిఐ నాయకులు సాంబశివ, కృష్ణప్ప, లోక్సత్తా నాయకులు నాగేశ్వరరావు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు గౌతమ్ కుమార్, బాస్ వ్యవస్థాపకులు శివప్రసాద్, ఏఐటియుసి నాయకులు ముబారక్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో దళిత డాక్టరు మాస్కులు లేవని శానిటైజర్ లేదని చెప్పినటువంటి పాపానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్లు పిచ్చోడి ముద్రేసి విచక్షణ రహితంగా పోలీసులు పెట్టి దాడి చేయడం ఇది హేమమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దళితల పోరాట సమితి తరఫున. అట్లాగే ఏ డాక్టర్కి జరిగినా అన్యాయం జరిగినా
इंडियन डाक्टर्स असोसिएशन रोड पैकेटी वालू दलित डाक्टर विषक्षरहित दाड़ चेसी सस्पेंड चेस्ते कनीसम चेप्पलेदंटे वीळ्ळंता अग्रवर्णाल डाक्टर्लु तत्तुलुगा उंडेटुवंटि डाक्टर्स असोसिएशन अनेटुवंटिदि ईरोजु बयटपडिंदि अंदुकोसमे आ डाक्टर सुधाकर् पैन पेट्टिनटुवंटि सस्पेंशन वेंटने एत्तिवेयालनि अट्लागे आयन पैन दाड़ चेसिनटुवंटि పోలీసులు ఎవరైతే ఉన్నారో వారి పైన SC ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు వెంటనే నమోదు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఏ హాస్పిటల్లో చూసినా మాస్కులు లేవు, శానిటైజర్ లేదు, 108 సిబ్బంది కూడా లేవంటే ఆశ్చర్యపోతున్నాం. మా పరిశీలనలో తేలినటువంటి విషయం దీన్ని వాస్తవాలు చెప్పినటువంటి వాళ్ళను నిజంగా ప్రశంసించాల్సింది. పోయి సస్పెండ్ చేయడం, వాళ్ళని కక్ష సాధింపు పెట్టడం ఇది సరైనటువంటి విధానం కాదని జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే సందర్భంలో మరీ ముఖ్యంగా డాక్టర్సు, మున్సిపాలిటీ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది వీరందరినీ కూడా వాళ్ళందరినీ మనం దేవుళ్ళుగా ఇక్కడ భావిస్తూ ఉన్నాం, వారందరికీ సహకరిస్తూ ఉన్నాం. కానీ దురదృష్టకర సంఘటనలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నందుకు చాలా సిగ్గుపడతా ఉన్నాం. డాక్టర్ సుధాకర్ గారిపై అనుచిత దాడి, పోలీసులు అనుచిత దాడిని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ అతను మానసిక పరిస్థితి బాగాలేకుండా ఉన్నప్పటికీ అతనికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయన రోడ్డు పైకి వచ్చి నిరసన చేస్తే మీరు ఒక 108కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మీరు ఏదన్నా అతను ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే దాని ప్రకారం మీరు చట్టం ప్రకారం రాజ్యాంగబద్ధంగా మీరు నిర్ణయాలు తీసుకోలే కానీ షట్టు వెరికేసి రోడ్డు పైన ఒక జంతువును తీసుకుని ఒకటి ఆటోలో తీసుకుని మీరు లాఠీలతో కొట్టుకుంటా పోవడం మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రంలో మనం ఎన్నో సందర్భాలు చూసాం. మున్సిపల్ ఆఫీస్ మొన్న నగిరి కమిషన్ కూడా ప్రభుత్వము కేవలం PPE కిట్లు లేనందుకు మాకు మాస్కులు సరిగా లేవు, మేము అయినా సర్దుకుంటాం, అందుకే ఆయన సస్పెండ్ చేసిన సందర్భం కూడా చూస్తా ఉన్నాం. ప్రాణాలకు తెగించి ప్రజల కోసం తమ పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి డాక్టర్లకి ఇచ్చే గౌరవం ఇదేనా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అమానుషంగా అమానవీయంగా మానవ హక్కుల చట్టాలను అపహాస్యం చేసే విధంగా విశాఖ పోలీసులు ప్రవర్తించారో ఈ తీరుపై వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి ఎవరైతే ఆ దుర్మార్గానికి పాల్పడిన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా నేపథ్యంలో అనేక ప్రజా ప్రగతిశీల ఉద్యమాలు పోలీసులకైతేనేమి, డాక్టర్లకైతేనేమి, ప్రభుత్వాలకైతేనేమి మద్దతుగా నిలిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి సందర్భంలో ప్రజల పక్షాన నిలబడే ప్రగతిశీల సంఘాలు ప్రభుత్వాలకి ఇంత అండగా నిలబడిన సందర్భంలో కూడా దళిత వర్గాల మీద అమానుషంగా జరుగుతున్నటువంటి దాడులు ఇది చాలా దేశానికి సిగ్గుచేటు, పాలకులు సిగ్గుపడాలి. డాక్టర్ గారు చేసిన తప్పేంటి అని ఒకసారి ఆలోచిస్తే కరోనా నేపథ్యంలో వైద్య సిబ్బందికి కావాల్సినటువంటి గ్లౌజులు, మాస్కులు ఇవి సకాలంలో అందజేయలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆ విమర్శని తట్టుకోలేకుండా వెంటనే ఆ డాక్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన డాక్టరు మానసికంగా ఒత్తిడికి లోనై వెంటనే అతను తన నిరసన తెలియజేస్తుంటే నిన్న శనివారం నడి రోడ్డు పైన పోలీసులు చేతులు తాళ్లతో ఎన్ని కట్టేసి అతన్ని ఆటోలో తీసుకుపోయి అదుపులో తీసుకోవడం జరిగింది. 2-3 సెక్షన్ల కింద కేసులు కట్టడం జరిగింది. డాక్టర్ గారి పైన పెట్టినటువంటి కేసులు వెంటనే ఎత్తేసి అతన్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అలాగే అతన్ని పైన లాఠీచార్జ్ చేసి దారుణం కొట్టిన పోలీసుల పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కుప్పం పట్టణంలోని మార్కెట్ కమిటీ హాల్ నందు చిత్తూరు MP రెడ్డప్ప ఆధ్వర్యంలో కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా లలిత మురుగేష్ మరియు కమిటీ మెంబర్లు చిత్తూరు MP రెడ్డప్ప ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కుప్పం వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. MP రెడ్డప్ప మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో మొదటిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మహిళకు ఇవ్వడం జరిగిందని అన్నారు. కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాటించండి,
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచారి గారు ఎంపీ గారు చాలా గర్వకారణము మేమందరూ చాలా సంతోషం మార్కెటింగ్ బట్టి అన్ని విధాలు అభివృద్ధి చెందాలనేసి అందుకు మా ఇంటర్ తప్పకుండా మేమందరూ సహాయపడగలమని ముఖ్యంగా డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆశిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కుప్పం నియోజకవర్గంలో దళితులకు ప్రాధాన్యత కల్పించడం ఇది. ఆ రోజు రిజర్వేషన్ లో అంబేద్కర్ గారు ప్రవేశపెట్టింది. ఈరోజు 50% రిజర్వేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం వల్ల ఈరోజు మాకు అవకాశం దక్కింది. ఇది జీవితాంతం మా కంఠంలో ప్రాణం ఉండే వరకు మా కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పెద్దిరెడ్డి గారిని కానీ మా తండ్రి సమానులు మా దైవం చంద్రమౌళి గారిని జీవితాంతం మర్చిపోమని ఎప్పుడూ ఆ కుటుంబానికి కృతజ్ఞతగా ఉంటామని. కరోనా నేపథ్యంలో పేదల కడుపు కొట్టే విధంగా కరెంటు ఛార్జీలను పెంచడానికి నిరసిస్తూ వామపక్ష నేతలు కార్యకర్తలు సోమవారం చిత్తూరు అర్బన్ ట్రాన్స్కో డిఈ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కాంజీవరం సురేంద్ర మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేదలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా కరెంటు ఛార్జీలు పెంచడం బాధాకరమన్నారు. పేదలకు అండగా ఉంటుందని చెబుతున్న ప్రభుత్వం పేదలపై కరెంటు ఛార్జీల పేరుతో భారం మోపడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే కరెంటును ప్రైవేటీకరణ చేసే విధంగా ఉందని అన్నారు. వెంటనే ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి చెల్లా వెంకటయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాజన్, సిపిఐ ఎమ్మెల్ జిల్లా కమిటీ సభ్యుడు గంగాధరరామ్, గణపతి తదితరులు పాల్గొన్నారు. ఒకేసారి 2 నెలల కరెంటు బిల్లులు బిల్లింగ్ చేసి 100 రూపాయలు వచ్చే ఒక ఇంటికి 1000 రూపాయలు వచ్చింది. ఎక్కడైనా కానీ లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు పోలేక ఇంట్లో చావలేక అనేక రకాల కష్టాలు పడుతుంటే ప్రభుత్వం కరోనా బాధలో ఒక బాధలో మనకు ప్రజలు బాధపడుతుంటే మరో కరోనా లాగే కరెంటు బిల్లులు చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఈరోజే ప్రెస్ మీట్ పెట్టి అయ్యా కరెంట్ ఛార్జీలకు సంబంధించి మామూలు ఛార్జీలు యథాతథంగానే బిల్లు పెడతాము అని చెప్పి చెప్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అలా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజల దృష్టిలో చురుకునయ్యే ప్రమాదం ఉంది. ఈరోజు గొప్పలో చెప్పుకోవడం కాదు, నాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉండాలని గర్వపోతు మాటలు కాదు చెప్పాల్సింది. నిజంగా చిత్తశుద్ధితో ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మేము కోరేది, వామపక్షాలుగా కోరేది ఏమంటే ఖచ్చితంగా పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి. లేదా వాస్తవంగా చెప్పాలంటే మీకు చిత్తశుద్ధి ఉంటే 3 నెలల కరెంటు బిల్లులు మీరే కట్టాలి. 3 నెలలు ప్రజల మీద కట్టుకున్నది కాదు, ప్రజలకు వేలు కరెంటు బిల్లులు పెట్టేది కాదు గొప్పతనం. మీకు నిజంగా చిత్తశుద్ధి, నిజంగా పేదల పట్ల ప్రేమ ఉంది అంటే 3 నెలల పాటు ఎంత బిల్లు వచ్చినా కానీ కరెంటు బిల్లులు ప్రభుత్వం చెల్లించాలి. అలా చెల్లించిన పక్షంలో ఖచ్చితంగా మేము వామపక్షాలుగా అన్ని ప్రజాసంఘాలు కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ సందర్భంగా లాక్డౌన్ కరోనా లాక్డౌన్ పొడిగించడం జరిగింది. దీనివల్ల జనాలందరినీ ఇంటి వద్దనే దిగ్బంధం చేయడం జరిగింది. ఇటువంటి సమయంలో ప్రజలకు పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా ఉండేటువంటి 2 నెలల రీడింగ్ ఒక్కసారిగా తీసి ఏబిసి అనే 3 స్లాబ్లుగా సృష్టించి ఒక్కొక్క స్లాబ్ ఒక్కొక్కరికి ఎంత అంటే 1000 రూపాయల నుంచి 500 వరకు ఎస్టాగా వేయడం జరిగింది. ఈ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రజలకు చిత్తశుద్ధిగా ఈ కరోనా ఇది ఉంది, వీళ్ళకి ఏదైనా అత్యవసరంగా మనము హెల్ప్ చేయాలనేది లేకుండా ఇంకా జనాల మీద జులుం ప్రవర్తించి ఇంకా వసూలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదో అమ్మఒడి ఇది అన్నీ వేస్తున్నారు, కానీ ఒక సైడ్ వేస్తూ ఒక చేతి తీస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వమే ఇస్తున్నామనేసి ఒక పేరు, కానీ ఇండైరెక్ట్గా ఇక్కడ వసూలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు నిత్యావసరమైనటువంటి కరెంటు, ఈ కరెంటును కూడా ప్రైవేట్ పరం చేసి ఏదో ఒక కాంట్రాక్టర్లుగా ఇచ్చి వాళ్ళు కొమ్ము కాల్చాలని ఈ మధ్యలో మన నిర్మలా సీతారామన్ 90,000 కోట్లు డిస్కమ్లకు ఏర్పాటు చేసినానని అన్నారు. ఎవరికి, పేద ప్రజలకు ఈ విధంగా ఇంకా భారాలు వేస్తూ ఇంకా పేద ప్రజలు కూడా వసూలు చేస్తా ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దొందకనే ఉంది కాబట్టి ఈ మేము చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పీఎంకే తాండాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేసి 2000 లీటర్ల నాటుసారా ఊటలను ధ్వంసం చేసి 300 లీటర్ల నాటుసారా 10 మూట్ల తుమ్మచెక్కం 4 అనుమానితులను అరెస్ట్ చేశారు. చిత్తూరు నుండి వచ్చిన స్పెషల్ పార్టీ టీం మరియు రామకుప్పం పోలీసుల ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగినట్లు రామకుప్పం ఎస్ఐ ప్రసాద్రావు తెలిపారు. సార్ శ్రీ సింధన్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగా వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో చిత్తూరు నుండి వచ్చిన స్పెషల్ పార్టీ టీం ఇన్ఛార్జ్ ఆర్ఐ వీరేశ్ గారు, అదేవిధంగా మేము ఎస్బీఎస్ఐ రాంబొప్పల్లు మా సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ఉదయం రామకుప్ప మండలం పీఎంకే తండలో ఉదయం తెల్లవారుజాము నుండి 10 గంటల వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఒక 300 లీటర్ల నాటు సారాయిని, 10 బ్యాగల తుమ్మచెక్కను, 50 కేజీల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని 4 మనుషులను అనుమానితులను అదుపులో తీసుకోవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోలీసులు తమ గదిని ఓ చిన్నారితో శుభ్రం చేయించుకున్న ఘటన జరిగింది. ఆత్మకూరులో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఇందుకు బందోబస్తుగా వచ్చిన పోలీసులకు ఓ గది కేటాయించారు. దీంతో వారికి కేటాయించిన గదిని శుభ్రం చేయడానికి వాచ్మెన్ ను పిలిచారు. వాచ్మెన్ భార్యకు అనారోగ్యంగా ఉండడంతో 7 సంవత్సరాల అతని కుమార్తెతో గదిని శుభ్రం చేయించారు. బాల కార్మిక చట్టాన్ని అమలు చేసేవారై ఈ విధంగా చిన్నపిల్లలతో పని చేయించుకోవడంపై అందరూ పోలీసుల తీరును విమర్శిస్తున్నారు. దీనిపై నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబు విచారణకు ఆదేశించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం పరిగురు గ్రామం సమీపాన ఉన్న రాక్మ్యాన్ కంపెనీ నందు బీహార్కి చెందిన కార్మికులు తమకు రావాల్సిన జీతాలను తక్షణమే మంజూరు చేయాలని ఫ్యాక్టరీ ముందు ధర్నా చేశారు. పొట్టకూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం నుండి బయట ప్రాంతాల నుండి సుమారు 150 మంది దాకా వచ్చి డ్యూటీలు చేస్తున్నామని, కానీ మా వద్ద పనులు చేయించుకొని మాకు ఇవ్వాల్సిన జీతాలు ఈ పరిశ్రమ ఇవ్వడం లేదని వలస కార్మికులు వాపోయారు. అంతేకాక స్థానికులకు మాత్రమే జీతాలు ఇచ్చారని, మాకు రావాల్సిన జీత బకాయిలు చెల్లించకపోవడం వలన మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలంటూ శ్రీకాళహస్తి పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించిన వామపక్ష నాయకులు. ఈ కార్యక్రమంని ఉద్దేశించి వామపక్ష నాయకులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఓ పక్క రాష్ట్రంలో ప్రజలను అతలాకుతలం చేస్తూ
ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యి కూలీ నాలికి వెళ్లకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై కక్ష సాధింపు చర్యగా విద్యుత్ బిల్లులను అమాంతంగా పెంచివేసి ప్రజలపై పెనుభారం మోపారని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ సమయంలో ప్రజలపై ఇంతటి భారాన్ని మోపడం వామపక్ష నాయకులుగా తాము ఖండిస్తున్నామని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపిన పెనుభారాన్ని తీసివేసే దిశగా పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యుత్ బిల్లులు ఇవ్వడానికి వస్తున్న వ్యక్తులు ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా కనీస మొహానికి మాస్కులు కూడా కట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి వారికి తగు రక్షణ కవచాలను కల్పించి విద్యుత్ బిల్లులు తీయడానికి పంపించాలని అధికారులను కోరారు. విద్యుత్ ఛార్జీలను వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదే ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ ఛార్జీల విద్యుత్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక పక్క కరోనా కోవిడ్ వల్ల కరోనా మహమ్మారి వల్ల ఈ రాష్టంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఈ రోజు ఇళ్లకే పరిమితమైపోయి తినేదానికి తిండి లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఒకేసారి 2 నెలలకు గాను 600 వచ్చే ఇంటికి 1200 రూపాయలు 1500 వచ్చే ఇంటికి 3500 రూపాయలు ఈ రోజు 2 నెలల కాలంలో ఏకంగా విద్యుత్ ఛార్జీలను పెంచి ఈ రోజు పేద మధ్యతరగతి ప్రజలపైన భారాలు మోపడం ఇది దీనికి వ్యతిరేకంగా ఈ రోజు వామపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు జూన్ 30వ తేదీ కల్లా మీరు ఎవరు విద్యుత్ ఛార్జీలు కట్టొద్దని, మరో పక్క మాస్కులు లేకుండా ఈ రోజు విద్యుత్ ఎవరైతే పనిచేస్తా ఉన్నారో శాఖ అధికారులు ఈ రోజు బిల్లులు తీసే వాళ్ళకి మాస్కులు కట్టుకోవట్లేదు, మాస్కులు లేకుండా ఈ రోజు ఇంటింటికి వచ్చి బిల్లులు తీస్తా ఉన్నారు. ఒక పక్క కరోనా మహమ్మారిని కట్టడి చేయాలనే నేపథ్యంతో ఈ శ్రీకాళహస్తి పట్టణంలో అన్ని ప్రభుత్వ శాఖలు పనిచేస్తా ఉన్నాయి, కానీ మరో పక్క ఈ రోజు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఈ రోజు మాస్కులు లేకుండా ఇంటింటికి వచ్చి బిల్లులు తీస్తా ఉన్నారు, మరో పక్క ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్నటువంటి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా గత 2 నెలలుగా ప్రజలందరూ లాక్డౌన్ అయ్యి ఇంట్లోనే ఉన్న కారణంగా విద్యుత్ సిబ్బంది ప్రతి నెలా రీడింగ్ తీసి బిల్లిచ్చే పరిస్థితి నుంచి 2 నెలలు బిల్లు ఒకేసారి రీడింగ్ తీయడం వల్ల యూనిట్ల యొక్క స్లాబ్ రేటు అంటే 50 యూనిట్లకి 100 యూనిట్లకి 150 200 ఆ విధంగా ఉన్నటువంటి స్లాబ్ రేటు 2 నెలల బిల్లు ఒకేసారి తీసిన దాని వల్ల ఆ స్లాబ్ రేటు మారిపోయింది. దానివల్ల ఒక్కొక్కరికి 1000 రూపాయల బిల్లు వచ్చేది 4000, అదేవిధంగా 300 బిల్లు వచ్చేది 1000 రూపాయలు, ఆ విధంగా 3 రెట్లు బిల్లు పెరిగింది. దీంతో సామాన్యమైనటువంటి ప్రజలు అదేవిధంగా కార్మికులు చిన్న చిన్న ఉద్యోగస్తులు మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడే 2 నెలల నుంచి ఎటువంటి సంపాదన లేకుండా ఇళ్లలో ఉన్న దాని వల్ల వాళ్ళ దగ్గర ఆర్థికంగా ఒక పైసా కూడా లేని పరిస్థితి. ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపితే సహించేది లేదు, దొడ్డిదారి విద్యుత్ బిల్లుల పెంపు తీవ్ర అన్యాయం. కేంద్ర విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2020ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి. సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. నేడు రాష్ట్రంలో కరోనా వైరస్ భయం కన్నా విద్యుత్ బిల్లులు చూస్తుంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని సిపిఐ సిపిఎం నాయకులు ఆరోపించారు. వామపక్ష పార్టీల పిలుపు మేరకు నీరుగట్టువారిపల్లి బైపాస్ రోడ్డు చౌడేశ్వరమ్మ గుడి ఎదురుగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిపిఐ నాయకులు సాంబశివ కృష్ణప్ప, సిపిఎం నాయకులు హరినా శర్మ, శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో
రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతున్నటువంటి నేపథ్యంలో మదనపల్లిలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవనాధారమే కష్టమైపోయినటువంటి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి దొడ్డిదారిన ప్రజలకు ముందస్తు సమాచారం ఏమాత్రం తెలియజేయకుండా అమాంతంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగింది. ఓ పక్క అధికార పార్టీ నాయకులు కరెంటు ఆఫీస్ సంబంధించినటువంటి అధికారులు మేము ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లలో ఉన్నటువంటి కారణంగా విద్యుత్ని ఎక్కువగా వినియోగించారు అందుకనే కరెంటు ఛార్జీలు ఎక్కువ వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మేము విద్యుత్ సంస్థలకు వైసీపీ నాయకులు సవాల్ చేస్తూ ఉన్నాం, మీరు ఏ సెంటర్కైనా రండి, మీరు ప్రజల్లోకి వచ్చి ఈ మాట చెప్పాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తడుగుడుతో గొంతు కోసేటటువంటి స్వభావం ఉన్నటువంటి ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం కాదు, ఇది కార్పొరేట్ శక్తుల ప్రభుత్వం. ఈరోజు 99% ఉన్నటువంటి పేద ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 90% పేద ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి, పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలన్నీ కూడా తగ్గించి వచ్చినటువంటి బిల్లులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సిపిఐగా మీకు కోరుతా ఉన్నాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అనుమానాస్పద మృతి. విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం రావెల్లవారి కండ్రిగ గ్రామంలో టెంపో వ్యాన్ డ్రైవర్ రెడ్డి ఈశ్వరయ్య భార్య శ్రావణితో కలిసి కాపురం చేస్తున్నాడు. మృతుడి భార్య శ్రావణి గర్భంతో ఉండడంతో దుర్గ సముద్రంలోని అమ్మగారింట్లో ఉంటోంది. రావెల్లవారి కండ్రిగ గ్రామంలోని ఇంటి బయట నిద్రిస్తున్న రెడ్డి ఈశ్వరయ్యను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సంఘటనా స్థలానికి తిరుపతి అడిషనల్ ఎస్పీ అనిల్ కుమార్, రేణుగుంట డిఎస్పీ చంద్రశేఖర్, ఏర్పేడు సిఐ శివకుమార్ రెడ్డి తమ సిబ్బందితో చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైనా అక్రమ సంబంధం కారణమా లేక మరే ఇతర కారణాల వల్ల హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ రాత్రి నిద్రిస్తున్న వ్యక్తిని పదునైన ఆయుధంతో గొంతు కోసినట్లు తెలుస్తుందని అన్నారు. పూర్తి విచారణ చేసి త్వరలోనే హత్య చేసిన వ్యక్తులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.